ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరనేక సార్లు ఒలివ కొండలకు వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపెను. లూకా 6:12వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ఇహలోక జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ లోకములో దేవునికి ఇష్టలమై జీవించుటకు మనకు కూడా ప్రార్థన ఎంతో ముఖ్యము. అందుకే ప్రభువు తన శిష్యులకు ప్రార్థించుట నేర్పెను కానీ ప్రసంగించుట కాదు. ప్రార్థించుట మనము నేర్చుకుంటే ప్రభువు కొరకు మనము ఏదైనా చేయగలము.